గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతీ దత్తాత్రేయ గురుభ్యో నమః. బాలార్క ప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరివూరుతం సిద్ధసమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదా జేయ సదా యోగిభిః. శ్రీ గురుచరిత్ర. మసక చీకటిలో త్రాడును చూచి పాము అని భ్రమించి భయపడతాము, కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మ అనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమనే అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నదనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మరొగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడు అని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీపాద వల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికీ కృష్ణా భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు. అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, క్రోధము లేకుండడము, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండడము, ప్రాణులయందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం, మృదు స్వభావము, లజ్జ, చాపల్యము లేకుండడము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండడం, నిగర్వము, ఈ శుభలక్షణాలను దైవీ సంపద అంటారు అని భగవద్గీత చెబుతున్నది.
అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయ చేత మానవ రూపంతో అవతరించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మదివసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికి 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరములు ఒక బ్రహ్మ దివసము, అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలం ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్ధాయం. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పం. మానవులలో కలి ప్రభావం వలన సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞ దాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజానదీ సంగమ తీరంలో లోకపావనములైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఈయన మహాత్మ్యం చెప్పనలవి కానిది. పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవముచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపత్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి ప్రయాగ కాశీ గయా యాత్ర చేయించాడు. చచ్చిన వాణ్ణి బ్రతికించాడు. గొడ్డు బర్రెను పాడిగేదిగా చేశాడు. త్రివిక్రముడు అనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్యా గర్వమణిచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికెట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠురోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించడం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖ దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారంభ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖ దుఃఖ రూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్నా ప్రారంభం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖలోలురైన ఆసురీ సంపద కలవారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతల యందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానము లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్న వారున్నారు. నామధారకుడు అనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు. ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహాత్మ్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవు అని నిశ్చయించుకున్నాడు. అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ
ఆకలిదప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనమవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగటం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపచేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని, తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామియే అంతటి గురువుని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అది ఎందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటి లేని పెన్నిధి అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమును, కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాళువు, మహాదాత. దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు స్వామి? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనేను నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది స్వామి? లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో, కాని అల్పుడనైన నా ఎందు తగదు. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి, గాని నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు స్వామి? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్ను ఎందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీ గురుణ్ణి స్మరిస్తున్నాడు. ఆవు తన నిడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూది, పులిచర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూది పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః.
గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురు దర్శనాభిలాష, మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురుదర్శనము లభిస్తుంది. ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. వేరు నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శన మాత్రం చేతనే శాంతి ఆనందాలు కలుగుతాయి. అటుపైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర పారాయణ, చింతనలే సాధనాలు. అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురుభక్తుడు లభించడం కూడా మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురు కృపకు చిహ్నమే. అంటే గురు చరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా ఇట్టిదేనన్నమాట. స్వప్నంలో జడలు, విభూది, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పొంగువుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులిచర్మము, దేహమంతటా విభూది జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కనులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీ గురుని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలి అనుకున్నాను, కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది, కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి. నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే, వేరు దిక్కు లేదు. నా అదృష్టం వలన మీ దర్శనమైంది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు, ఆపద సమయంలో అందరూ వదిలిపెడతారు, సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితులలో నాకు మీరు లభించారు యోగీశ్వర. అజ్ఞానమనే చీకటిని నశింప చేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పారు, నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో, అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను. నామధారకుడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులు అందరూ ఆయన భక్తులే, అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను, కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి, ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు, విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదు అంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి, అందువలననే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవా ఉండచాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగలవారు మరెవరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు.
అలాంటి శ్రీ గురుణ్ణే శంకించేవాణ్ణి అనుగ్రహించగలవారెవరు? అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒకప్పుడు నేను అనేకమవుదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు, అందువలన జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు, అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతట నామధారకుడు, స్వామి, దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరంటే అది ఎలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు, నీవు బుద్ధిమంతుడు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు, ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిని విశ్వమంతటిని సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనస్సుజాతులను, తరువాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ కులశ్చక్రతు వశిష్ఠులను సృష్టించాడు. తరువాత ముల్లోకాలను, దేవతలను, నానావిధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ పద్ధతిని వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రమెరిగి యజ్ఞ యాగాదులు అనుష్ఠించారు. అటు తరువాత బ్రహ్మ ఖడ్గము, మంచంకోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపరయుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయా, కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. అటు తరువాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు, తగవులంటే అతడికి ఎంతో ఇష్టం. కలి అంటేనే తగవు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయవాన్ని, కుడి చేతితో నాలకను పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి, వికృతమైన అతని చేష్టకు అర్థమేమిటి అని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను, జింహ చాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను, అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 432,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములు అంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేనివాడను, ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవారు, దంభము, మాత్సర్యము గలవారు, కొంగ జపం చేసే దొంగ సన్యాసులు, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు, స్త్రీ పుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు, వేద శాస్త్రాలను నిందించేవారు, శివకేశవులు వేరిని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టులు. పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి
తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోపరుచుకుని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి. శివకేశవులొక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లి తండ్రి గురువులను సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని, వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించేవారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవ యందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు, నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. కలిపురుషుడు, స్వామి, గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు, గురువు త్రిమూర్తుల స్వరూపము, ఆయనయే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునకు తత్వం ఉపదేశించి పాపము నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు గాని త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదసద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిని వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను, విను. పూర్వం గోదావరి తీరంలో ఆంగిరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనిన వారు తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడు అనే ముని ఉండేవారు. ఆయనకి ఎందరో శిష్యులుండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు, నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమైన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళత్కుష్ఠరోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు? గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమో అన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు, కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు. అటు తర్వాత కమలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకు గళత్ కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులు బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగాలేదని విసిరిగొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు.
ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్ను ఎంతో పీడిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావే అని కసురుతారు. దీపకుడు ఆ పని చేయబోతే అయినా, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకుపోయి అన్నం తీసుకురాలేదు ఏమిటని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపము ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక, అతడి దేవతలను కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు, తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకి ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా? నా కోసం నీవెట్టి వరము కోరనక్కరలేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే, అట్టి శిష్యోత్తమునకు నేను అధీరుడను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు, పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకో అన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవత స్వరూపమని, సకల తీర్థస్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి, మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒకటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు. దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు, నీవీలోకంలోనే బ్రహ్మానందము పొందగలవు, నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు, వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాల అర్థము తెలుసుకుని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే, త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తర్వాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు, అష్ట సిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి, నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావము తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకి పాపమెక్కడిది. ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు. లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడు అయిన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుని భక్తిని, నిష్ట, ఓరిమిలను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభం అవ్వవలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిది అని చెప్పడానికి వీలవుతుందా నామధారక? ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురువుని భజిస్తారో
వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. సద్గురు కృప కలుగుతున్నట్లు గుర్తు నామధారకునికి వలె గురు మహిమను గురించి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం, ఇదే నిజమైన భక్తికి చిహ్నం. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు. అందుకు దోహదకారి అయిన దూర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట. అందుకే దత్తావతారాలైన శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి, షిరిడీ సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్థుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అట్టివారిని ముముక్షువులు ఆశ్రయించాలని, తదన్యులను కాదని భగవద్గీత 4:34 శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు. ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి. అప్పుడే తగు రీతిని గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశాభావు చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణ చేయించారు. ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తుంది అని అడిగాడు. సిద్ధయోగి అతనిని కౌగలించుకుని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను. శ్రీ గురు స్మరణమే నాకు ఆహారం. వారి మహిమయే నాకు అమృత తుల్యమైన పానీయం. ఈ శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధనధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది, నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్నవాడికి సాక్షాత్తు అమృతమై పోసినట్లున్నది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు. నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకుని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు. నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు, నాయనా, అజ్ఞానం వలన నీకు శ్రీ గురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తూ ఉంటాడు. మీరు ఎత్తైన ప్రాంతంలో నిలువజాలనట్లు దాంభికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినది ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు గాని గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు. ఆయననే శంకించేవారికి ఆయన ఏమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించేవారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టమొచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు గాని శ్రద్ధ విశ్వాసాలతో సరి అయిన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభీష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదు అని ఆయనను నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చేయండి.
శ్రీ గురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటిరి కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడుగునే లేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీ వడిగినది చెబుతాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆసక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉంది అనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు. అంబరీషుడు అతని ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్లి పారణ సమయం మీరిపోతున్నా గానీ రాకుండా ఆలస్యం చేయసాగారు. ద్వాదశి నాడు సూర్యోదయమైన తరువాత 1.5 గంటల లోపల పూజ ముగించి ప్రసాదం భుజించాలన్నదే పారణ నియమం. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దూర్వాసుడొచ్చి కోపించి, రాజా నీవు నానాయోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు గనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతుయోనులలో జన్మించిన పాపలను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మరీచి మొదలైన సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపజేశాడు. తర్వాత శతరూప మనువులను సృష్టించాడు. వారి కుమార్తె దేవహూతి కర్దముని భార్య అయింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు, శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది. సర్వాన్ని తపింపజేసే సూర్యుడు, అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు. వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయమారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమను కూడా జయింపగలడు అని భయపడుతూ ఉండేవారు. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్లి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు. అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్య మరొకరు లేరు అన్నాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు.
అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, అయ్యలారా, మీ రాకచేత మా ఆశ్రమం పావనమైంది. మీకు నేనేమి చేయాలో సెలవీయండి. అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది. అప్పుడు ఆ అతిథులు, అమ్మా, మాకెంతో ఆకలిగా ఉన్నది. మీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా, మాకు వెంటనే భోజనం పెట్టమ్మా అన్నారు. ఆమె లోపలకు వెళ్ళి విస్తళ్ళు వేసి, అయ్యలారా, భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడు వారు, సాధ్వి, నీవు మాకు ఆతిథ్యమిస్తాననే మాట ఇచ్చావు, కానీ మాదొక షరతు ఉన్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము, లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేగాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడు అని శాస్త్రం. కానీ పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివృత్యం భంగమవుతుంది. పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోతూచిన అతిథులు సామాన్యులు కారు అని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది. తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలనైన నాకు కామభయం లేదు. ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలేగాని పరపురుషులు కారు అనుకుని ఆ సాధ్వి, అయ్యలారా, అలానే చేస్తాను, భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలు అన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకున్నది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలిక వలె స్తన్యం వచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. నిరంతరం సృష్టి చేసి అలసినవాడిలా బ్రహ్మదేవుడు, ప్రపంచాన్ని పాలించి అలసినవాడిలా శ్రీ మహావిష్ణువు, జగత్ సంహార కార్యం వలన సోలిపోయిన వానిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు. ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకుని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జ్వాలగా పాడుతున్నది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్తుతించాడు. ఓ మహావిష్ణు, నీవు సృష్టి స్థితి లయకారణుడవు, జగత్ సాక్షివి, విశ్వమయుడవు, విశ్వాధారుడవు. ఓ పరమేశ్వర, నీవు సహజంగా ఒక్కడవే, అయినా నీలీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు, నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది. ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలుగాని వారు, అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు, నీ అభీష్టమేమిటో నివేదించుకో అన్నాడు. అనసూయాదేవి, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా, కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టము అన్నది. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి అని కోరాడు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు. ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమును అనుగ్రహించి తమ లోకాలకు వెళ్లి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి అనసూయులకు ముగ్గురు పుత్రులు కలిగారు. సద్గురువైన అత్రి మహర్షికి ఆత్మ సమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి. తర్వాత అత్రి మహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడని, దర్శన మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని, ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశాడు. ఆ ముగ్గురు అత్రి యొక్క సంతానం గనక వీరిని ఆత్రేయులని, దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు. ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు,
శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు, మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం గలవాడైనా ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది. చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు. తర్వాత బ్రహ్మ శివుడు తమ దివ్యాంశలను దత్తాత్రేయుని అందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్లిపోయారు. నామధారక, అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మైన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అసలు ఆయన అవతరించినదే అందుకు. స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్లిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించే భూభారం తగ్గించడానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు. కానీ సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే. కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు. పూర్వం భగవంతుడు మత్స్య కూర్మ రూపాలలో అవతరించాడు. అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికి 2 సార్లు అవతరించాడు. కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ 2 అవతారాలు ఇప్పటికి కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నారు. ఇతర యుగాలలో కర్మ చేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది. కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తరించడం ఎంతో సులభం. అట్టి అవకాశం పూర్వ పుణ్యం చేత నీకు లభించింది, కనుక నేను చెప్పే గురుకథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి. నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి, ఆహా, అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర, అందువలన మా వంటి అజ్ఞులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము, తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. ఇది నిర్దిష్టమైన పద్ధతి. రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తూ ఉండగా స్వామి భిక్షు రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతారాల వృత్తాంతంలో దత్తభాగవతములో ఉన్నది. శ్రీ గురుచరిత్ర, శ్రీ గురుగీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు. పారాయణ వలన ముముక్షత్వము, దైవీ సంపద, సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలివైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడడం తథ్యం. ఒక మహనీయుడు చెప్పినట్లు, మనం అజ్ఞులం గనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది. దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ, అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగానూ లభించింది. ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు వ్రాసినది గనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లవుతుంది. కనుక తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి. నామధారకుడు, మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారంటిరి కదా, వాటిని వివరించండి అన్నాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు, మంచిది, ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. కనుక చెబుతాను, శ్రద్ధగా విను. ధర్మాన్ని, ధర్మాత్మలను రక్షించి దుష్టుల దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే
ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్యదంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు, దత్తభక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గురుడివాడు. తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భక్తుల భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదు అని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించక ముందే వారింటికి దండకమండలుధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధ భక్త అయిన పరమేశ్వరుడేనని, తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు. నామధారక, అప్పటి ఆ స్వామిని చూడడానికి 1000 కనులు చాలవు. వర్ణించడానికి 1000 నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖచక్రాలు, 2 చేతులలో ఢమరు త్రిశూలాలు, మిగిలిన 2 చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తి భవించిన శుద్ధ సత్వమా అన్నట్టు ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజుటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకుని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. అప్పుడా కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. శ్రాద్ధ బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడు నన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభీష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృత ధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు, ఆయన యొక్క అమృత వాక్కులు వినడం వలన ఆమె చెవులు, బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషిసత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు, అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు, ఇంతకంటే నాకేమి కావాలి, నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలు ఈడేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు, కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడుగవలసిన పని లేదు, నీవిచ్చిన మాట నిలుపుకో చాలు అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్య చకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి, ఇది వరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు. ఆయన, అమ్మా, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు, కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలి అని నిర్బంధించకూడదు, అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధిశక్తి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాలిని, నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం, అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేది ఎలా, కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయ స్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారవశ్యంతో ఇంటిలోనికి వెళ్లి పితృ శ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా, కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షం అడిగాడు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కనులు ఆనంద బాష్పాలతో నిండాయి.
ఆ మాటలు విన్న రాజుశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధకర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడు అంటే అది మన మహద్భాగ్యం. అది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరము కృతార్థులమయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు, నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు. అప్పుడు ఆ పరమ సాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజశర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభ ముహూర్తంలో కాలాతీతుడు పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభలక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక, అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏండ్లవాడయ్యాడు. అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే కాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా. 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభ ముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తరువాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏండ్ల ప్రాయము గలవాడయ్యాడు. ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడును గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గద స్వరంతో పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు గనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మలను శోకసాగరంలో ముంచి వెడలిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మరక్షకుడువు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించుకుంటే ఎలా? నామధారక, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గాక కుంటివాడు గ్రుడ్డివాడు అయిన మరి 2 కొడుకులు ఉన్నారు కదా. రాజశర్మ ఆ 2 ని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది, కానీ అవిటి వారేనని సోదరులిద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి, వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా పొరలుకొస్తున్న దుఃఖం అణచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం
ఎంతో ఆర్తితో ఎదురు చూచింది. వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరినీ తన అమృత హస్తంతో స్పృశించాడు. సంజీవని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణమొచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్ నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు. ఈ అద్భుత సన్నివేశం కనులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడు అన్న భ్రాంతి పటాపంచలైంది. అతడు లేని చోటే లేదు గనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహము అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకునడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడువని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువువి అన్న సంగతి మరచాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి, నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తూ ఉండగానే కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంజులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి. నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరి వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు. అక్కడ మహాబలేశ్వరలింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలననే ఆ క్షేత్రాన్ని, సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఇలా అన్నాడు, కాశీ, బదరీ, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడకు వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు, పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. బలగర్వితుడైన రావణుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అనుకున్నాడు. అతడు అక్కడకు వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేట్లు త్రొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతిదీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధుర గానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి. చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు. యమధర్మరాజు నా సేవకుడు. సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడా ఏదీ దుర్లభం కాదు.
ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకరా, నీవు వరమీయదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు కైలాసపతి, రావణా, ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను, దీని వలన నీవు నా అంతటి వాడవవుతావు, నీ లంకానగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించారు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి, ఎంత పనిచేశావు, రావణుడికి ఆత్మలింగం ఎందుకిచ్చావు, సర్వ ప్రాణికోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు, అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను, వాడిప్పటికింకా లంకకు చేరి ఉండడు, ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి, దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణా, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడకు పోతున్నావు అన్నాడు. రావణుడు, శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దానిని చూపాడు. రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణా, పూర్వమొక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతూ ఉండేది, త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు, ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు, ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు, ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి, రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నదే, నీవెలా వెడతావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడకు వచ్చాడు. అతనిని చూచి రావణుడు, నీవెవరు, ఎవరి పిల్లవాడవు, ఎక్కడకు పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనీవు, నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తోంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో, నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకాపట్టణం చూపిస్తాను, నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన శివలింగాన్ని నేనంతసేపు మోయగలనా, అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనినిక మోయలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని 3 సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పగలింపజూచాడు. భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది. నామధారక దానిని భూ కైలాసమనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశు పక్ష్యాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు,
పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడును పేరు గల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒక చోట భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూచాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల కూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంత పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు గనక నీవు బ్రహ్మ రాక్షసుడు అవుతావు అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపమని హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాప కల్మషమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడు అనే పేరు గ్రహించాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతనిని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది. కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఖిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా, భయపడవద్దు. పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రముండగా బ్రహ్మహత్యాపాతకం నిన్నేమి చేయగలదు. ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడి శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిది ఏమున్నది? ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం ఒక్కటి నేను అక్కడ చూచినది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారు ఇలా చెప్పారు. పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలుగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమట వారిని ఉంచుకున్నది. జారత్వం ఎన్నటికి దాగదు కదా. త్వరలో ఆ రహస్యం బంధువులందరకు తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవుదూడనొక దానిని మేక అనుకుని చంపి దాని తలన మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకుని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ, అయ్యయ్యో, ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి, కుష్ఠురోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరూ వండరు గనుక ఆమె చేతిలో కొద్ది 6-7 దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటిని అన్నింటినీ జార విడువగా ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివ పూజ. ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు.
ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్సురాలయ్యింది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మలను శంకరుడు పంపాడు అని చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకు వెళ్లారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలితముంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించు, బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని ఇంకా ఇలా వివరించారు. గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే, గోకర్ణం పాపము అనే కారు చీకట్లను నశింపచేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనము స్మరణముల వలన కూడా సర్వపాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహము వలన తమ అభీష్టాలు పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వయ దేవతలు మరుద్గణాలు సూర్య చంద్రులు అష్ట వసువులు తూర్పుద్వారంలోను, యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశి రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను, వరుణుడు మొదలైన దేవతల పడమటి ద్వారంలోను, కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకులు ఉత్తర ద్వారంలోను, విశ్వావసువు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కణుడు మొదలైన మునీశ్వరులు, కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు, సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాచ్యులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉన్నారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితమిస్తాయి. అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు. కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధు జీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్మ్యాన్ని పునరుద్ధరించారు. తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, స్వామి, శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణక్షేత్రంలో ఎంతకాలమున్నారు? అసలు భగవదవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమిటి? నాకు ఈ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించిన తర్వాత శ్రీశైలం వెళ్లారు. అక్కడ 4 నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి తరువాత కురువపురం వెళ్లారు. అక్కడ కృష్ణ వేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు పుణ్య నదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినమవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించిపోతూ ఉంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను.
శ్రద్ధగా విను. కురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది, ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకొక్క కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్ధుడు, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేకలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు. 8వ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు. గాని ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేకలేక కలిగిన పిల్లవాడు, మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమిటి లాభం? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టవద్దు. బ్రతికినంతకాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతుకనివ్వండి. ఇక మీదట మీరు వాణిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి, ఆ పిల్లవాడు అజాగల స్థనం వలె వ్యర్థుడని తలచిని రాశి చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుణ్ణి చూచి గ్రామస్తులు, ఓరి పండిత పుత్ర, నీ బ్రతుకు వ్యర్థం. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చుని తింటున్నావు, సిగ్గులేదా? నది నుండి మంచినీరు మోసి అయినా బ్రతుకురాదా? నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుక్కి ఏమిటి ప్రయోజనం? పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు. ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నది వైపుకు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి, బ్రాహ్మణుడా, తొందర పడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు. అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినది ఏమున్నది అన్నది. ఆమె మాటలు విని కరుణార్ద్ర హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మా, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనమేమున్నది? కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దాని వలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు, దయచేసి వివరించండి అన్నది. శ్రీపాదస్వామి, అమ్మా, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు, అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకుని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పువ్వులతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చన విధానం చూచింది కనుక మరు జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు.
అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయ్యింది. కనుక అమ్మా, శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి మహానుభావ? అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాద స్వామి ఆమెతో, అమ్మా, దుఃఖం విడిచిన ఈ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు, వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు, శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు, అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్లి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యమేముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాద స్వామి స్నానానికని అక్కడికి వచ్చారు. ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి వాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకి ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో, నాయన, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు. అటు తర్వాతనే తన కుల వృత్తి చేసుకోవడానికి వెళుతుండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజువై జన్మించి రాజ్యం ఏలుతావురా అన్నారు. అతనికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యవనరాజును, అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరము చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు, మానవ జన్మ ఇచ్చాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థం, ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో, ఇతనికింత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో, నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలో మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాద స్వామి, దానికేమున్నది, నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు, అందువలన అతనిని చూడగానే నీకు రాజ్య భోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయన,
నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. స్వామి, నాయనా, మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే, లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుండవలసిందే. నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా, సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకుని, ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను, ఈ జన్మలో ఇంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను, కనుక నాకవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయనా, ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి, అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి, లేకుంటే మనస్సు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్య కాంక్ష సుఖ లాలస బలీయంగా ఉన్నాయి, కనుక నీవు మరు జన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని రజకుడు, స్వామి, మీరిచ్చిన వరం నాకిష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు, మీ యందు దృఢ భక్తి ఉండేలా అనుగ్రహించు, అప్పుడు నాకు మతద్వేషము ఉండకూడదు అని వేడుకున్నాడు. శ్రీపాద స్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరు జన్మలో పొందుతావు, అప్పుడు మేము అవతరించవలసిన అవసరమూ వస్తుంది, అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము, వృద్ధాప్యంలో నీకు మా దర్శనము అవుతుంది, తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది, భయం లేదు, ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రింద పడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన, నేనింతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను, నాతో సమానుడు మరొక్కడు లేడు గనక నేనే ఆమె గర్భవాసాన అవతరించిన మాట నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తరువాత ఒక ఆశ్వీయమాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తా నక్షత్రము నాడు శ్రీపాదశ్రీ వల్లభులు కృష్ణానదిలో అంతర్హితులై మరొక చోట వీరక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి స్వామి ప్రత్యక్షుడే, అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః.